నెల్లూరు జిల్లా కోవూరు మండలం సాలచింతల సెంటర్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రిటైర్ ఉద్యోగి రమేష్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు కారు నడుపుతున్న వ్యక్తి సంగం మండలం సిద్దిపురం గ్రామ కరెంట్ లైన్ మ్యాన్ గా గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తి అనారోగ్యంతో ఉండడంతో స్పృహ తప్పిపోవడం వలన పక్కనే ఉన్న షాప్ పైకి కారు వెళ్లింది. ఈ సంఘటనలో రెండు బైకులను ఒక సైకిల్ను ఢీకొని ఇసుక దిబ్బ మీదకి వెళ్లి కారు ఆగింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అంటారు మరి అందరు జనాలందరూ ఏమైంది మాకు తెలియదు. వచ్చి డైరెక్ట్ వచ్చి చూసేసాను. మేము వచ్చి కింద వచ్చి చూసేసరికి ఇట్లా యాక్సిడెంట్ ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. ఎన్ని బైకులు? నాలుగు. నాలుగు బైక్లు. నాలుగు బైక్లు ఇద్దరు తీవ్రంగా గాయాలు తగిలింది. బైక్ల మీద అందరూ ఉన్నారా? ఏమో తెలియదు. బండ్లు ఎవరి ఎవరితో తెలియదు. మా బండి మాత్రం ఇక్కడ లేదు. ఆయనకి వచ్చి స్పాట్లో ఒక ఆయన మాత్రం బాగా తెలియదు. తెలియదు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి